వరంగల్ను ప్రధాని మోడీ అన్ని విధాలా అభివృద్ధి చేస్తారన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వరంగల్ చారిత్రక సంపదను కాపాడడానికి మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక నిధులిచ్చిందన్నారు. టీఆర్ఎస్ పాలనపై ఇప్పటికే అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్నారు. రాష్ట ప్రభుత్వాన్ని గద్దె దించాలని తాము అనుకోవట్లేదన్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని ఆరోపించారు. ఈ విషయంలో ప్రశ్నించే ప్రజలకు కేసీఆర్ దీనికి జవాబు చెప్పాలన్నారు. బీజేపీ అభ్యర్థి దేవయ్యను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఓరుగల్లు పోరు తుది దశకు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరాటంలో ప్రచారంలో భాగంగా బీజేపీ ఇతర పార్టీలు కూడా తమవంతు ప్రచారంగా విస్తృతంగా పర్యటించాయి. ఇందులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు చెప్పండి, అసలు ఇంతకాలంగా మీరు ప్రచారం చేశారు, హోరాహోరీగా ఈ ప్రచారం సాగింది, ఈ ప్రచారంలో మీకు మీ పార్టీకి లభించిన ప్రతిస్పందన ఏంటి? భారతీయ జనతా పార్టీకి ఒక సానుకూలమైనటువంటి స్పందన ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వరంగల్ అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి చర్యలు, మేమేదైతే ఈరోజు వరంగల్ అభివృద్ధి కోసం ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ గారు ఈ సిటీని దత్తత చేసుకున్నట్టుగా ఈరోజు మనకు అనిపిస్తుంది. కాబట్టి నేషనల్ హైవేస్, వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు కావచ్చు, వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళే రోడ్డు కావచ్చు, వరంగల్ జగిత్యాల వెళ్ళే రోడ్డు కావచ్చు, వరంగల్ నుంచి కోదాడ వెళ్ళే రోడ్డు కావచ్చు, అన్ని రోడ్లను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడాప్ట్ చేసుకుని 4 లేన్స్ కింద, నేషనల్ హైవే కింద ఈ రోడ్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వరంగల్లో చారిత్రక సంపదను పరీక్షించే విషయంలో కావచ్చు, లేకపోతే వరంగల్కి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఇవన్నీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు ఇచ్చి కార్యక్రమాలు ప్రారంభించాం మేము. కాబట్టి మా పట్ల ఒక సానుకూలత, టీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు జరగలేదనేటువంటి వ్యతిరేకత, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణి, అధికార దుర్వినియోగము, టీఆర్ఎస్ నాయకుల అహంకారపూరిత వైఖరి, పక్షపాత ధోరణి, ఈరోజు ప్రశ్నించే మనస్తత్వాన్ని అణిచివేసేటువంటి ఆలోచన ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వ పనితీరు పట్ల, ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకత ఉన్నారు. తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు, భారతీయ జనతా పార్టీని సమర్థిస్తారని విశ్వాసం ఉంది. ఎందుకంటే మేము వచ్చే 3.5 సంవత్సరాలు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తాం. మేము ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుకోవడం లేదు. ఈ ప్రభుత్వం మీద అంకుశంగా మేము పనిచేయాలంటే ఈ వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను, అన్ని వర్గాల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పనులను కూడా వరంగల్ పార్లమెంటులో డాక్టర్ దేవయ్య గారిని ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చినటువంటి 99.9 అమలు శాతం జరిగిందంటే మరి వరంగల్ తెలంగాణలో లేదా? మరి మీరు ఏదైనా ఆంధ్రలో అభివృద్ధి చేస్తున్నారు 99.9%? టీఆర్ఎస్ కేసీఆర్ వై ఛత్తీస్గఢ్లో ఏమైనా 99.9% అమలు చేస్తూ ఉన్నారా? మహారాష్ట్రలో అమలు చేస్తూ ఉన్నారా? మీ కోట్లు వేసినటువంటి తెలంగాణ అభివృద్ధి చేయరా 99.9%? ఇది కేసీఆర్ గారు జవాబు చెప్పాలి. నాకు కాదు జవాబు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పండి. తెలంగాణ ప్రజలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి జవాబు చెప్పండి. ఆ జవాబు చెప్పకుండా పోలీసులను పెట్టి, అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టి, 3rd డిగ్రీ పెట్టి హింసించేటువంటి మనస్తత్వం ఏదైతే ఉన్నదో, ఈ ప్రశ్నించే మనస్తత్వం ఏదైతే అణిచేయాలని ఆలోచన చేస్తున్నారో, ఆ మనస్తత్వాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని క్రష్ చేస్తారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవేస్తాం. ఇది కిషన్ రెడ్డి గారు చెబుతుంది, విజయం తమనే వరిస్తుంది, ఖచ్చితంగా తాము గెలిచి తీరుతాం. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పథకాలు కూడా ఆ ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్కి తప్పనిసరిగా వ్యతిరేక దిశగా పవనాలు వీస్తున్నాయి అని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో మార్గం ఎక్స్ప్రెస్ టీవీ వరంగల్.